career guidance by industrial experts, 100% placement assured programs. సెలబ్రిటీలు అంటే అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళంతా హైఫై, కింది వాళ్ళని ఎలా చూస్తారో, పని వాళ్లతో మంచిగా ఉండరేమో అనుకుంటారు. నిజానికి అలా కొంతమంది ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు. వాళ్లలో ఒకరు తారకరత్న కూడా. తన తాతలాగే ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, చాలా సింపుల్, మంచి మనసున్న మహారాజు. ఆ విషయాన్ని మేం చెప్పట్లేదు, ఆయన సన్నిహితులు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ల అనుభవాల్ని పంచుకున్నారు. నటి సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఆయన పేరు తెలియని వాళ్ళుండరు. తరతరాలకు ఆయన సుపరిచితుడే, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న వ్యక్తి. అంతమంది అభిమానులు, అంత స్టేటస్ ఉన్న ఆయన ఎన్నికల ప్రచార సమయంలో జనాలతో మమేకమయ్యారు, వాళ్లతో తిరిగారు. తాను ఒక యాక్టర్నని, సెలబ్రిటీని అని ఎక్కడా చూపించుకునేవాళ్లు కాదు. అవే గుణాలు తారకరత్నకు కూడా వచ్చాయి. అదే సింప్లిసిటీ తారకరత్నకు కూడా వచ్చింది. కలిసి రావాలని తాత పేరు వచ్చేలా పేరు మార్చుకున్న తారకరత్న పేరుకు తగ్గట్టుగానే ఆయనలాగే బతికారు. తనతో ఉన్నవాళ్లను, పనివాళ్లను, డ్రైవర్లను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. తారకరత్న అంతిమ యాత్రకు లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో ఆయన వెంట పరుగులు పెట్టారు అభిమానులు. జై తారకరత్న, జోహార్ తారకరత్న అంటూ నినాదాలు చేశారు. ఆ జన సందోహాన్ని చూస్తే తెలుస్తుంది తారకరత్న మంచితనం గురించి. ఆ జనాల్ని చూస్తే ఆయన అందరినీ ఎలా దగ్గరికి తీసుకునేవాడో. తారకరత్న సన్నిహితుల్ని ఎవరిని కదిలించినా ఒక్కొక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన గొప్పదనం గురించి చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేవుళ్లాంటి మనిషి అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో గొప్ప మనిషిని, దేవుడికి కళ్ళు లేవు అంటూ విషాదంలో మునిగిపోయారు. తారకరత్న పర్సనల్ డ్రైవర్ని సుమన్ టీవీ కదిలిస్తే ఆయన కన్నీరు మున్నీరయ్యారు. చాలా మంచి మనిషిని, ఇంట్లో మనిషిలా చూసుకుంటాడని చెప్పి విలపించాడు. చిక్బళ్ళాపూర్కి చెందిన తనని నెలకోసారి తారక్ తనే ఇంటికి పంపించేవాడని, బిడ్డల్ని బాగా చూసుకోమని చెప్పేవాడని అన్నాడు. దేవుడికి కళ్ళు లేవని అందుకే మంచి మనిషిని తీసుకెళ్లిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం ఆ డ్రైవరే కాదు, తారకరత్న దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ ఆయన మంచితనం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ డ్రైవర్ అని, కనీసం ఆయన నోట్లో నుంచి రాదని, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తాడని చెప్పారు. ఏం చెప్తామండి, దేవుడు లాంటి మనిషి అండి. చాలా మంచి మనిషి. ఇంట్లో మనిషిలాగా చూసుకునేవాళ్ళండి. దేనికి లోటు ఉండేది కాదు. కష్టం అనేది గడప దాకా రాకుండా చూసుకునేవాళ్ళండి. ఏ రోజు కూడా పని అయితే మాట అనేది లేదండి. ఎన్ని తప్పులు ఉన్నా సరిదిద్దుకుని పోయేవాడు. ఇలాంటి పలానా తప్పు లక్ష్మణ్ని సరిదిద్దుకో అని చెప్పి చెప్పేవాళ్ళు. అంతేకాని నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఏ రోజు అని లేదు. అంతే అండి, దేవుడు లాంటి మనిషి అండి. ఆ దేవుడు కూడా కలలేవు అనుకుంటున్నాను. భోజనం కూడా ఆయన చేసినప్పుడు మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుని చెప్పిస్తారని విన్నాను. అవునండి అవునండి, పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఉడ్డించేవాళ్ళండి. ఆయన ఏం తిన్నా కానీ, ఏది ఆర్డర్ పెట్టుకున్నా కానీ అందరూ తినాలి, అందరూ ఇలాగే ఉండాలి అని చెప్పాను అనేవాళ్ళండి. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందండి? ఫ్యామిలీ అంతా కర్ణాటకనే. మరి మీరు అప్పుడప్పుడు వెళ్ళొస్తారా ఇంటికి? అవునండి, నెలకోసారి సారే పంపించేవాళ్ళు. డబ్బులు అది ఇచ్చి ఇంటికి వెళ్ళేసా అని చెప్పాను, వెళ్ళే చెప్పేవాళ్ళు. తారకరత్న కుప్ప కూలినప్పటి నుంచి బెంగళూరులో ఉన్న ఒక అభిమాని ఆయన గురించి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లాగవు. తారకరత్న గురించి సుమన్ టీవీతో మాట్లాడుతూ చాలా మంచి వ్యక్తి అని, బిడ్డలంటే తారకరత్నకు ప్రాణమని అన్నారు. పెద్ద కూతురు ఫోన్ చేస్తే బెంగళూరులో ముఖ్యమైన పని వదిలేసి మరీ ఆమె కోసం వచ్చాడని, అంత మంచి వ్యక్తి అని చెప్పారు. పిల్లల్నే కాదని, అందరినీ ఎంతో బాగా చూసుకుంటాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. తారకరత్న గారు బయట ప్రజలందరికీ నందమూరి తారక రామారావు గారు మనవడి కింద, ఒక హీరో కింద మాత్రమే తెలుసు. ఆయనతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళందరికీ ఆయన అంటే ఏంటి వ్యక్తిగతంగా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన లాంటి హ్యూమన్ బీయింగ్ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ప్రతి ఈవెంట్ డ్రైవరు, కుక్తో సహా అందరినీ అండి అని పిలుస్తారు. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరిని ఊరే రారా అని కూడా ఎవరిని పిలవరు.
మేము అందరం మాతో కలిసి క్రికెట్ ఆడారు, మాతో కలిసి బయట తిరిగారు. ఆయన అంతా సరదాగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. సో ఆయన అంటే మాకు జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఎక్కువ, ఇంకా మామూలుగానే నందమూరి అభిమానులు మేము. ఇంకా ఆయనతో ఫ్రెండ్షిప్ తర్వాత అసలు ఇలా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండొచ్చా అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టని చెప్పి ఫస్ట్ టైం మేము చూసాం ఆ పర్సన్ చాలా క్లోజ్గా. సో అటువంటి ఒక పర్సన్కి ఇలాగ ఆరోగ్యం బాగాలేదని తెలియగానే మేము ఇమీడియట్గా ఆ రోజే బయలుదేరాం రాజమండ్రి నుంచి. నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ బయలుదేరాం. డైరెక్ట్ మేము బెంగళూరు వెళ్ళిపోయాం. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆయన కూడానే ఉన్నాం. బట్ కానీ ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మా జీవితం అంతా మాతో ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి ఈవెన్ బెంగళూరులో చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు ఈయన. వర్క్ లేదా పాప అంటే పాప అంటారు. ఆ పాప ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడ నుంచి వచ్చేసారు ఆయన. ఆ వర్క్ అయితే ఏదన్నా కొంచెం మనకి యూజ్ఫుల్ అయినా సరే ఆయన పట్టించుకోలేదు. ఆయన్ని అనవసరం నాకు మా పాప ఫోన్ చేసి అళ్ళాలని చెప్పి వచ్చేసారు. పాప అంటే ప్రాణమయం అసలు, అంత క్లోజ్గా ఉంటారు ఆ పాపతో. తారకరత్న చనిపోక ముందు చివరిసారిగా గుంటూరు దగ్గరలోని పాలపర్రులో పర్యటించారు. ఆ టైంలో ఆయన కొంతమంది ఇళ్లకు వెళ్లారు. వాళ్లతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు ఆయన. దీంతో ఆ గ్రామస్తులంతా తారకరత్న గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో మంచి వ్యక్తి అని, ఇలా జరగడం బాధగా ఉందంటూ ఏడ్చేశారు. వాళ్ల మాటలు వింటే ఖచ్చితంగా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా ఆనందంగా అనిపించింది. మా ఇంట్లో మా తమ్ముడు నన్ను అడిగినట్లు అనిపించింది. అంటే నేను తిననమ్మా, మా ఇస్తే మా పిల్లలకు తీసుకెళ్తానమ్మా అని ఆయన అట్లా అడిగేటప్పటికీ ఎంతో సంతోషం అనిపించింది. ఎంతమందితోటో చెప్పానన్నమాట, నేను అంత చనువుగా మాట్లాడారు, అంత బాగున్నారు అని. ఆయనకి హెల్త్ బాగలేదు అనేది అసలు రాలేదన్నమాట మనకి. మనల్ని అడగటము అంటే ఎంతో అదృష్టం. మేము చేసిన మీరు తింటము అంటే ఎంతో అదృష్టం అనిపించింది. అనిపించి పెట్టిస్తే తీసుకొని వెళ్ళారండి. తినిగో అది పిల్లలు తిన్నారని కూడా చెప్పారంటండి. మళ్ళీ ఆ వార్త కూడా తెలిసింది. ఈయన రావడం అంటే ఎంతో అదృష్టం. ఆయన చెప్పారు వస్తానన్నారని చెప్పారు, కానీ మేము ఊహించుకోలేదండి వస్తారు, మన ఇంటికి వస్తారు అనే మాట. ఎంతో బాధగా ఉందండి. అది విన్నది అప్పటి నుంచి కూడా అది జీర్ణించుకునే మాటలాగలేదు. ఎన్నిసార్లు దేవుడికి కూడా దండం పెట్టుకున్నానండి. బతికి బాగుంటే బాగుండు అనేదే అనుకున్నానమాట. మనిషి గొప్పతనం మరణించిన తర్వాత అర్థమవుతుంది అంటారు. మనం పోయాక 10 మంది మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి అంటారు. అలా తారకరత్న గురించి ఇప్పుడు మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఆయనకు సంబంధించి చెడ్డ మాటలే వినిపించలేదు. తన మంచితనంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. దేవుడు అన్యాయం చేశాడని ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంత మంచి మనిషిని తీసుకెళ్లిపోయాడని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మంచి మనసున్న తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం.